హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ఒక కట్ట తోటకూర సన్నగా కట్ చేసుకొని కడుక్కో ఉంచుకోవాలి శుభ్రంగా. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిపప్పు, చిన్నపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు ప్యాన్ తీసుకొని కొద్దిగా పచ్చిపప్పు వేసుకోవాలి. కొడుక్కొని తోటకూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చిన్నపాయ రెప్పలు, కరివేపాకు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్స్ రాణించుకుందాము. ఈలోపు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాము. వాటర్ తీసుకోవాలి, చింతపండు వాటరు ఇలా వస్తుందండి. వాటర్ విజిల్స్ వచ్చినాయో లేదో చూసి చూద్దాము. ఉడికిందండి మనకి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, చింతపండు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాము. బాగా ఉడకాలండి చింతపండు వాటర్లో. కొద్ది కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకున్నాము. చాలా బాగుంటుందండి రాగి సంగట్లోకి, చాలా బాగుంటుంది తోటకూర పులుసు. ఇది బాగా ఉడికిపోయిందండి. మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, చిన్నపాయ రెబ్బలు. చిన్నపాయ రెబ్బలు నలకొట్టేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి. కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు స్టవ్ ఆపేసుకొని కూరలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో తోటకూర పులుసు. చాలా బాగుంది, చూస్తుంటే నోరూరిపోతుంది. రాగి సంగటిలోకి మాత్రం సూపర్ కాంబినేషన్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.